హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శారదాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను షేర్ చెబుతున్న రెసిపీ వచ్చేసి సరపిండి అండి. తెలంగాణ స్పెషల్ సరపిండి. ఇంకొంచెం స్పెషల్గా నేను సోరకాయతో చేయబోతున్నానండి. ముందుగా దీనికోసం సోరకాయ పొట్టంతా గీరేసుకొని దాన్ని నీట్గా కడిగి ముక్కల్లా కట్ చేసుకోవాలి. కొంచెం పొడుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి. నాకు ఇది కొంచెం ముద్దిరిన సోరకాయలా ఉంది, అందుకని చెప్పి నేను కొంచెం వైట్ పార్ట్ తీసేసుకున్నాను. కొంచెం గింజల్లా అనిపించి మీకు కొంచెం లేతది అయితే మీరు వైట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని నేను తురిమే దాంతో తురుముకున్నాను. మీరు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం తురుముకున్నానండి. కొంచెం నోటికి తగులుతుంది ఇలా అయితే అని చెప్పి ఇలా తురుముకున్నాను. ఇప్పుడు సోరకాయ పేస్ట్కి మనకి ఎంత క్వాంటిటీకి సరిపోతుంది అనేది చూసుకొని అంత క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలోకి టేస్ట్కి సరిపడ కారము ఉప్పు కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. పిండి అంతా మనకి సోరకాయ మిశ్రమంతోనే కలిసిపోయేలా ఉండాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ క్వాంటిటీకి సరిపోయేలాగా పిండి తీసుకోండి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇంకా ఆ సోరకాయ పేస్ట్తోనే మనకంతా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు తప్పకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది నువ్వులతో. ఇందులోకి పచ్చి శనగపప్పు నానబెట్టి తీసుకోవచ్చు, లేదా పల్లీలను వేయించి కూడా తీసుకోవచ్చు. నేను పచ్చి శనగపప్పు నానబెట్టి తీసుకున్నాను. పల్లీలను వేయించి పలుకుల్లా చేసి వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. శనగపప్పు యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఆనియన్ వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం చిన్నగా కట్ చేసి ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఫస్టే అంతవంతా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం సొరకాయ తురుము వేసుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాక సరిగ్గా మిక్స్ అవ్వదు. అందుకని ముందే ఒకసారి మిక్స్ చేసుకున్నాక అప్పుడు సొరకాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఇందులోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని మనం కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే సోరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. కొంచెం గట్టిగా కలిపేసుకుంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆయిల్ అంతా గిన్నెకి స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పిండి తీసేసుకొని గిన్నెకి కొట్టేసుకోవడం అయినా, మీ ఇంట్లో కడాయి ఉంటుంది కదా, కడాయికైనా పెట్టుకోవచ్చు, నాన్స్టిక్ ప్యాన్స్కి కూడా పెట్టుకోవచ్చు, వాటికి కూడా బాగుస్తుంది. ఇప్పుడు పిండినంతా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి గిన్నె మొత్తం. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక మధ్యలో కొంచెం హోల్స్ చేయాలి. కొంచెం హోల్స్ చేసి ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేస్తే మంచిగా కాలుతుంది, రెడ్గా వస్తుంది. మిడిల్లో అలా హోల్స్ చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో గిన్నెకి కూడా పెడుతున్నాను. సేమ్ అందులోకి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా గిన్నెకి వచ్చేసుకోవడం అండి. నేను ఒక చేతితో షూట్ చేస్తూ ఒక చేతితో పెట్టడం అయ్యేసరికి సరిగ్గా చూపించలేకపోయాను పెట్టే ప్రాసెస్. ఇలా చేతితో అంతా ఒత్తేసుకోవడమే అండి. ఇప్పుడు దీనికి కూడా అన్ని హోల్స్ పెట్టేసుకున్నాను. హోల్స్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మనం ఇది స్టవ్ పైన పెట్టుకునేప్పుడు కొంచెం ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. తర్వాత అంతా మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. ఇలా పిండి అంతా మనం ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని హైలో ఒక 3 మినిట్స్ అలా ఉంచి తర్వాత అంతా మీడియంలోకి పెట్టేసుకున్నాను. 2 స్టవ్ల పైన 2 పెట్టేసి కాల్చేస్తాను ఒకేసారి. ఇవి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 పెట్టుకుంటాను. ఇలా అయిన ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే ఇలా కాలిపోయింది కదా. ఇప్పుడు నాకు కొంచెం లైటింగ్ సరిగ్గా లేక మీకు కనిపించట్లేదు సరిగ్గా. ఇలా కొంచెం కాలిన తర్వాత చుట్టూ తిప్పుతూ దీన్ని రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత కాసేపు పక్క నుంచి వేడి చల్లారిన తర్వాత తీసేయడమే అండి. కొంచెం స్పూన్తో కొంచెం ఇటు అటు ఇటు అనేసి తీసేసుకోవడమే.
మీరు కూడా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మన సరపిండి రెడీ అయిపోయింది, కొంచెం స్పూన్తో ఇలా ఆనేస్తే వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ టేస్టీ సరపిండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.